నమస్తే, మైసెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా శ్రీవారి కళ్యాణ వేడుక, గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన నగరం. సమ్మక్క సారణమ్మ జాతరకు ఏర్పాట్లు, ఆలయాల్లో భక్తుల సందడి. ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు కిడ్నాప్, సీసీ ఫుటేజీతో పోలీసుల దర్యాప్తు. ఇక వార్తల్లోని వివరాలు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించింది కరీంనగరం. తిరుమల తిరుపతి తరహాలో శ్రీవారి కళ్యాణ వేడుక అత్యంత కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రముఖులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకను చూసి ఆనందంలో మునిగితేలారు. గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది ఆలయ ప్రాంగణం. ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, విశేష అలంకరణలు, వేద పండితుల వేద మంత్రోచ్చారణలు వెరసి వెల్లివిరిసిన భక్తి పారవశ్యం నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. వధూవరులను అలంకరించే కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు నృత్యాలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం నేత్రానందంగా జరిగింది. కళ్యాణ తంతులో భాగంగా అమ్మవారి తరపున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్వామివారి తరపున ఆలయ ఈవో, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ చకిలం శ్రీనివాస్ వేడుకలో పాల్గొనగా వేద పురోహితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య సుముహూర్త ఘడియలో కళ్యాణ దాన వేడుక జరిగింది. లక్ష్మీనారాయణ ధ్యానంతో, గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వేద పండితులు కళ్యాణం విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదంతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈ
ఈ నెల 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహక కమిటీ ప్రతినిధులు. విద్యుత్, త్రాగునీరు, బారికేడ్లు, పోలీసు బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి హుసేనిమియా వాగు ఒడ్డున జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను తహసీల్దార్ జావేద్ పాషాతో కలిసి పరిశీలించారు ఎంపీపీ నూనెడ్డి సంపత్. విద్యుత్ దీపాలు, త్రాగునీరు, ఇతరత్ర సదుపాయాలపైన అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని బాధ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్చారి, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, ఆర్ఎల్ రమేష్, సుముఖం మల్లారెడ్డి, జంగా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. నీటి సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ, ఇక్కడ రోడ్డు సౌకర్యం కానీ దాని గురించి పరిశీలించడానికి వచ్చినాం. కానీ ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసిన సర్పంచ్ గారు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన ఈ కార్యక్రమము 21, 22, 23 రోజులు మన భక్తులు వస్తారు. ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ స్థానిక మన సర్పంచ్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే హనుమంతునిపేట నుండి అటు ముత్తారం ఒడేడు నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి ఈ సమ్మక్క సారలమ్మ దీవెనలు పొందడానికి రావడం జరుగుతుంది. గత 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా ఈ జాతర పెద్ద ఎత్తున ఈ వాగు ఒడ్డున ఉన్నందున స్నానాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలతోటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గ్రామ పెద్దలు ముందటుండి ఏ ఒక్క ఇక్కడ వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిదీ నిత్యం వాళ్ళు పర్యవేక్షణలో ఈ జాతర జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మండలంలో ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈ సమ్మక్క సారలమ్మ దీవెనలు పొంది మీ పిల్లలు పంట పొలాలు ఆరోగ్యంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని తెలియజేసుకుంటూ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు ఏసీపీ గజి కృష్ణ. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. డివిజన్లు 27 ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతరలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ ఓంకార్ యాదవ్, మాజీ సర్పంచ్ పుప్పల నాగార్జునరావు, జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్ గౌడ్, ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు ఇప్పలపల్లిలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ప్రారంభించారు కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్, డైరెక్టర్లు, వీనవంక మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు రఘుపాల్రెడ్డి, మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, సతీష్ విద్యాసాగర్, మద్దుల ప్రశాంత్, మేకల సమీరెడ్డి పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ దక్షిణ కాశీక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు రాజన్నను దర్శించుకుంటున్నారు భక్తులు. ఇందులో భాగంగా రాజన్న ఆలయంతో పాటు బద్దిపోచమ్మ దేవాలయం భక్తులతో కలకల్లాడింది. కాగా జమికుంటలో భగవద్గీత జ్ఞానమందిర వార్షికోత్సవ వేడుకలు, చల్లూరులో నూతనంగా నిర్మించిన ఆలయంలో ధ్వజ స్తంభన వేడుకలు జరిగాయి. దక్షిణ కాశీక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును భక్తులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది.
వందలాది మంది భక్తులు బద్దిపోచమ్మ వారిని దర్శించుకుని బోనమ్మక్కు చెల్లించుకున్నారు. నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇప్పుడు కాదు, నేను గత 10 సంవత్సరాల నుంచి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటాను. ఈ దేవుడి యొక్క గొప్పతనం ఎంత చెప్పుకున్నా కూడా సరిపోదు. కోరిన కోరికలు తీరుస్తుంది. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా అనారోగ్యంతో కూడా బాధపడే వాళ్ళు కోడలను సమర్పించుకొని స్వామివారికి సమర్పించుకుంటారు. ఈ స్వామివారిని నమ్ముకుంటే ఎంత కష్టమైనా కానీ తీరుతుంది, ఒక గట్టి నమ్మకం ఉంది. గత 10 సంవత్సరాల నుండి శివరాత్రి అప్పుడు కావచ్చు, శ్రీరామనామం అప్పుడు మేము స్వామివారికి అక్షంతలు తీసుకొస్తాము. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని భగవద్గీత జ్ఞాన మందిరంలో 35వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. అర్చకులు సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలో పాల్గొన్నారు. విష్ణు సహస్ర నామాలు భజనలు చేసి భక్తిని చాటుకున్నారు. సోమవారం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. వీరవంక మండలం చల్లూరులో శ్రీ మహాగణపతి పార్వతీదేవి సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బాల శైలజ బాలకిషన్రావు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలోని అతిపెద్ద శైవక్షేత్రమైన శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దెత్తున తరలి వస్తున్నారు భక్తులు. భక్తులు బారులు తీరడంతో స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తులు తలనీలాలిచ్చి కోడెమొక్కులు చెల్లించుకుని పట్నాలు వేసి స్వామివారికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు సంగారెడ్డి ఎస్పీ రూపేష్. స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం వారికి నాగిరెడ్డి మండపంలో వేదోక్తి ఆశీర్వచనాలు అందజేశారు అర్చకులు. స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు. ఈ కార్యక్రమంలో సిరిగిరి శ్రీరాములు, సిఐ కరుణాకర్, ఇన్స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు గుమ్మి పుల్లయ్య స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి.
ఈ సందర్భంగా గుమ్మి పుల్లయ్య చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేశారు. అణగారిన వర్గాల కోసం పుల్లయ్య అనేక కార్యక్రమాలు చేపట్టగా కరోనా కాలంలో వారి కుమారులు సామాజిక సేవలు చేశారని కొనియాడారు. అలాంటి వారిని మనం స్మరించుకోవడం అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అణచివేత పైన ఒకసారి మళ్ళీ చర్చించుకోవడం, రాబో రోజుల్లో అలాంటి అణచివేత గురైతే వారి పక్షాన్ని నిలబడేటువంటి ఆలోచనను రేకెత్తించే విధంగా వారి ఆలోచన తీసుకుని ముందుకు పోవడానికి ఉపయోగపడే విధంగా మరి ఇలాంటి కార్యక్రమం ఉండడం, ఈరోజు వారిని స్మరించుకోవడం అనేది ఆనందదాయకంగా నేను ఈ సందర్భంగా తెలియస్తూ వారి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుని పోవాలి. ఎప్పుడైతే పెద్దలు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎవరైతే మీరు పేదల కోసం పోరాటాలు చేస్తూ సిపిఐ అంటేనే పేదల పక్షపాతిగా మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు భావాచారంలో అందరూ కూడా అట్టడుగున్న అల్పసంఖ్యాకులు కానీ అట్టడుగు ఉన్నటువంటి వారికి అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక భావాచారంతో పోరాటం చేసేటువంటి మీ ఆలోచనని తప్పనిసరిగా తీసుకొని ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత 3 రోజుల బేబీని బాలుడి సహాయంతో తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. బేబీని అపహరించి పట్టుకెళ్లిన మహిళ ఎవరు అనే దానిపైన కుటుంబ సభ్యులు బంధువుల నుండి ఆరా తీస్తున్నారు. నిందితురాల్ని త్వరలో పట్టుకుంటామని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. బీహార్కు చెందిన మనోజ్ రామ్ నిర్మల దంపతులు ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్ కు వచ్చారు. కాగా 3 రోజుల క్రింద కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఆడా శిశువుకు జన్మనిచ్చింది నిర్మల. బాలింతకు ఫిట్స్ వ్యాధి ఉండడంతో శిశువును ఆసుపత్రిలో బయట ఉంచారు. ఉదయం 10 గంటల తర్వాత ఫీడ్ ఇచ్చేందుకు బేబీ కోసం చూడగా కనబడలేదు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి ఆరా తీశారు. ఉదర కౌన్ లే గయా? वो मालूम नहीं कौन लेके गया था. कभी आया तुम हॉस्पिटल? परसों आया था. हाँ, लड़का लड़की? लड़की था. कितने दिन का बच्चा? अभी हुआ है बच्चा. हाँ, आप किधर गए फिर? जब मुजफ्फरपुर तक. हाँ, मैं आया तो वो खाना लेके आया तो मैं इधर बैठ के खाया. हाँ, उसके बाद मैं गया उधर, बोला जो बच्चा मैं उधर डाल के आया उनको मम्मी के पास. हाँ, उधर गया तो बच्चे नहीं था. हाँ, उसके बाद मैं खोजने लगा. हाँ, కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇందులో బేబీ తండ్రి, అన్న, కొడుకు, మరో యువతి కలిసి శిశువును ఆసుపత్రి నుండి బయటకు తరలిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఈ సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. త్వరలో నిందితురాల్ని పట్టుకుని బేబీని తల్లి ఒడికి చేర్చుతామని చెప్పారు టౌన్ ఏసీపీ నరేందర్. బావుపేటలో ఆల్రెడీ బీహార్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. నిర్మల అమ్మ పేరు. డెలివరీ గురించి మాతా శిశు కేంద్రంకి ఇక్కడికి వచ్చి మొన్న 16th రోజు నార్మల్ డెలివరీ కావటం జరిగింది. బేబీ గర్ల్ పుట్టిన తర్వాత ఆమెకి కొద్దిగా ఫిట్స్ ఉండటం వల్ల డాక్టర్స్ ఆమెకి ఐసీయూ కేర్లో ఇచ్చుకుంటూ పాపకి ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి బయట ఉంచడం జరిగింది. ఆ క్రమంలో 10:00 తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ బేబీకి ఫీడ్ ఇద్దామంటే 12:00 అట్లా ఎవరు బేబీ కనపడట్లేదు అని చెప్పి ఆమె హస్బెండ్ చెప్పడం జరిగింది. దాని విషయంలో ఇమీడియట్గా హాస్పిటల్ సిబ్బంది పోలీసుకు మాకు 2 టౌన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్గా మేము వచ్చి సీసీ ఫుటేజ్ అవన్నీ చూస్తున్నాం. దాంట్లో ప్రాథమికంగా ఆ బాబు ఎవరైతే ఆ డెలివరీ వాళ్ళ ఫాదర్ వల్ల అన్నయ్య కొడుకు అతనే వాలంటీర్గా తీసుకెళ్ళి ఎవరో ఒక బయట ఒక లేడీకి ఇచ్చినట్టు మన సీసీ ఫుటేజ్లో ఉన్నది. దాన్ని బట్టి మేము దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే ఆ పాపని వాళ్ళని పట్టుకుంటాం. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు
పదకొండవ డివిజన్ కార్పొరేటర్ దంపతులు ఆకుల నర్మదా నర్సన్న, ఆలయ ఈవో ఉడత వెంకన్న, దేవాలయం ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ కార్పొరేటర్ దంపతులను శాల్వాతో సత్కరించారు. అనంతరం కార్పొరేటర్ దంపతులు మాట్లాడుతూ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కరీంనగర్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కరీంనగర్ ప్రజలపైన ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ బస్టాండ్ జాతర క్యాంపు వద్ద రీజనల్ మేనేజర్ సుచరిత రిబ్బన్ కట్ చేసి మేడారం బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ రీజియన్ నుండి 9 పాయింట్ల ద్వారా మేడారం జాతరకు బస్సులు వెళ్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు భూపతిరెడ్డి, సత్యనారాయణ, డిపో మేనేజర్లు మల్లేశం, మల్లయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ రీజియన్ నుంచి 850 బస్సులు ప్రత్యేకంగా నడిపించడం జరుగుతుంది. 7 పాయింట్లు కరీంనగర్ జిల్లాలోని 7 పాయింట్లు అంటే కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, వంతెని, పెద్దపల్లి, గోదార్కని, ఎయిటింగ్క్లైన్ కాలనీ, ఈ 7 పాయింట్ల నుంచి ప్రత్యేకించి బస్సులు నడిపించడం జరుగుతుంది. ప్రతి పాయింట్లోనూ ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళకి వెయిటింగ్ ఏరియా, మంచినీళ్ళ సౌకర్యార్థం కూడా వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో క్యూ లైన్లు పెట్టడం జరిగింది. ప్రత్యేకించి క్యూ లైన్లు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా షెల్టర్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే మంచినీళ్ళ వసతిని కూడా ప్రత్యేకించి పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా టాయిలెట్ ఫెసిలిటీస్, ఎక్కడైతే బస్ స్టేషన్లో పాయింట్ లేదో అక్కడ కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సిద్ధార్థ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీపాల్ రెడ్డితో కలిసి డీఈఓ జనార్దన్ రావు, క్రిసోలిక్ ఫౌండర్ చిత్ర రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, పిల్లలను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మిలేసుర్ మీరా తుమారా, రామాయణం, ఫ్లాష్ మాప్, నవదుర్గల నృత్యం తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంట్రెస్ట్ పెడుతున్నారు కాబట్టి మన ప్రయాణం ఎప్పుడు కూడా సిద్ధార్థ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ ఇట్, అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోతే మనం అవుట్డేట్ అవుతామనే సిద్ధాంతాన్ని మేము చాలామంతం నా ముందుకు వచ్చినటువంటి మా కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా, సుద్దరులందరూ కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్లో చెప్పేది ఏంటంటే అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే అవుట్డేట్ అవుతాం. సో అట్లాగనే సిద్ధార్థ సిద్ధాంతాన్ని నమ్మింది, ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి సీనియారిటీకి అనుగుణంగా ఈ సంవత్సరము ఐవి స్కూల్, ఐవి ఇంటర్నేషనల్ స్కూల్స్తో కొలాబరేట్ అయ్యి జాయింట్గా ఇద్దరము సిబిఎస్ఈ స్కూల్ని కూడా ఈ జూన్లో ప్రారంభిస్తున్నాము. నర్సరీ టు 8th క్లాసెస్ ఈ అకాడమీకి మొదలవుతాయి. ఆల్రెడీ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అవ్వకుండా జరుగుతుంది. అండ్ ఏ రోజు కూడా ఒక 1-2 ఇయర్స్ బిఫోర్ కోసము ఆలోచించినటువంటి ధోరణి సిద్ధార్థ స్కూల్స్లో ఉంది. అందులో భాగంగానే అది మార్క్స్లో, అకాడమిక్స్లో కావచ్చు, మార్కుల యుగంలో
5868 ర్యాంక్స్ కావచ్చు, జీపీఎల్లో ఒకే సంవత్సరం లిమిటెడ్ స్ట్రెంత్ లో 36 జీపీఎస్ కావచ్చు. జన్వాడ సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిరసన చేపట్టారు క్రైస్తవులు. పట్టణంలో ర్యాలీ చేసిన అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కాగా గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శాంతియుత నిరసన తెలిపారు క్రైస్తవులు. పట్టణంలోని మల్లచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్లకార్డులతో నిరసన ర్యాలీ కొనసాగించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ ఇసాక్ మాట్లాడుతూ, హైదరాబాద్ కు సమీపంలో ఉన్న జన్వాడలో చర్చిపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్లాడారని, ఇందులోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జాన్వాడ అనే గ్రామంలో 13వ తారీఖు 8 గంటల ప్రాంతంలో క్రైస్తవుల పైన, అందులో ఎక్కువ మంది దళితులే ఉన్నారు, వారందరిపైన జరిగిన సంఘటనను హుస్నాబాద్ క్రైస్తవులముగా మేమందరం ఖండిస్తూ ఉంటున్నాం. అక్కడ ఒక చిన్న సమస్య, అది గవర్నమెంట్ అధికారులు కానీ లేదా గ్రామ పంచాయతీ అధికారులు కానీ పరిష్కరిస్తే అయిపోతుంది, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న సాకును వారు పెట్టుకొని ముందుగా ప్రీ ప్లాన్గా ప్రణాళిక ప్రకారం కర్రలతో, రాళ్లతో, ఇటిక బెడ్డలతో వారిపైన దాడి చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న క్రైస్తవులు, ఆ దళితులు ఏం చేయలేని పరిస్థితుల్లో మందిరంలోకి వెళ్ళి తలుపులు పెట్టుకొని ఇదో జాక్కున్నా కూడా వదలకుండా మందిరం యొక్క ఇదో డోర్స్ను పలగొట్టి పైకెక్కి రాళ్లతో ఆ యొక్క పెంకులను తీసేసి పలగొట్టి అతి దారుణంగా హింసించారు. అందులో చిన్నారులు ఉన్నారు, చిన్నపిల్లలు చూడలేదు, వృద్ధులు ఉన్నారు, చివరికి వికలాంగులను కూడా వదలలేదండి. అది చాలా భయంకరమైన సంఘటన. ఆ యొక్క ఫొటోస్, వీడియోలు చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నది. మేము చేసిన తప్పేందండి, ఒక మార్గంలో మేము నడుస్తున్నాం, ఒక విశ్వాసం మేము నడుస్తుంటున్నాం, ఈ మార్గం ద్వారా వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుడు ప్రకటన చేశారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద నిరసన చేశారు నిర్వాసితులు. కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, భూ నిర్వాసితులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కేటీఆర్ గారు మరి మొన్న అసెంబ్లీ ప్రాజెక్ట్ పూర్తి చేశామంటున్నాడు, మరి ఏ రకంగా పూర్తి చేశారో, మరి ఇక్కడ కట్ట మీదకి వచ్చి ఈ కాలువ దగ్గరికి వచ్చి సమాధానం చెప్తే బాగుంటుంది. ఇంకా 55 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది, అందులో నాదే 10 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. మేము పరిహారం అడితే మమ్మల్ని చేతులకు సంఖ్యలు వేసి జైల్లో పెట్టారు. నేను 34 రోజులు జైల్లో ఉన్నా, నాతో పాటు ఇంకో 3 జైల్లో పెట్టారు, 17 మంది కేసులు పెట్టారు, 17 మందిని ఎక్కడెక్కడో తప్పించుకొని తిరిగారు, 4 జైల్లో పెట్టారు. దాదాపు ఊరందరి మీద 56 కేసులు పెడితే 1000 కోట్లకు తిరగలేక చేస్తున్నాం మేమందరం. నువ్వేమో నీ ప్రాజెక్ట్ పూర్తి చేసాము, ట్రయల్ రన్ చేసామని చెప్తున్నావు. బలవంతంగా మా ఇల్లు కూల్చేసి మాకు ఇప్పుడు దిక్కు లేకుండా చేసావు. మా భూములు ఒక దగ్గర, మేము ఉండేది ఒక దగ్గర, గూడు చేరిన పక్షిలాగా. ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేసి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అధికారులకు సూచించారు పెద్దపల్లి జెడ్పీసీఈఓ నరేందర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన తాను బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్హులకు సంక్షేమాలు అందేలా కృషి చేయాలని సూచించారు. ఇటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడుతున్నవి. ఈరోజు అనేకమైనటువంటి ఇండ్ల పర్మిషన్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, విలేజ్లో శానిటేషన్ కావచ్చు, స్కూళ్ళలో శానిటేషను, ఇతర అనేకమైన సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంప్లిమెంట్ చేయబడుతుంది. మరి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేసి అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో మరి బోగస లబ్ధిదారులకు ఏరివేస్తూ అర్హులైనటువంటి వారిని గుర్తించి స్వచ్ఛందంగా వారికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందినప్పుడే ప్రజా వెనుకబాటుతనాన్ని రూపు మాపడానికి బీసీ గణన బిల్లు ఎంతో దోహదపడుతుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి. పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు, ఆర్థిక అభివృద్ధి, అనేక సంక్షేమాలు చేపట్టేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కూరగాయల కొమ్రయ్య, వనపర్తి శంకర్ పాల్గొన్నారు. ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. బీసీలు 60% బీసీలు ఉన్నా కూడా ఇంతవరకు కొన్ని కులాలు ఎలాంటి రాజకీయంగా కానీ వేరే విధంగా లబ్ధి పొందలేని పరిస్థితుల్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇలా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారి పెద్దలు పొన్నం ప్రభుత్వాన్ని ఆలోచన చేసి బీసీల అభ్యున్నత కోసం తప్పకుండా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఇలా బీసీ కులకరణ తీసుకురావడం జరిగింది. దానికి పూర్తిగా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రేమ పెళ్లి చేసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లిలో నిరసన చేపట్టారు తోడికోడళ్లు. గ్రామానికి చెందిన గుడిసెల రమేష్, వెంకటేష్ ఇద్దరు అన్నదమ్ములు తొలుత వివాహం చేసుకున్నారని, కొంతకాలం తర్వాత మరో పెళ్లి చేసుకుని తమను మోసం చేశారని వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. గంగిపల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో తనను వివాహం చేసుకుని 10 లక్షలు వసూలు చేశాడని కర్ణాటకకు చెందిన రాధిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈ గ్రామంలో ఉంటున్నట్లు తెలుసుకుని న్యాయం కోసం ఇంటి ఎదుట నిరసన చేపట్టగా ఇష్టారాజ్యంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించింది. రమేష్ కూడా ఇదే తరహాలో భార్యను కాదని మరో వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వాళ్ళు లేరు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఏదైనా ఉంటే డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకో అంటున్నారు. నేను ఆయన కావాలని వేరే పెళ్లి చేసుకున్నా. వేరే పెళ్లి చేసుకున్నా. అమ్మాయి ఎక్కడో నాకు తెలుసు, నాకు పోలీసు వాళ్ళ గారునే తెలిసి నాకైతే ఇక్కడికి వచ్చాక తెలిసి ఇక అన్ని అమౌంట్ గిట్ట నేను పెట్టాను. ఆయన జాబ్ లేకుండా ఎంతవరకు 10 లక్షలు పెట్టాను సార్. 10 లక్షలు పెట్టాను ఆయనతో ఉన్నాను. అన్ని విధాలుగా బాగానే ఉంది. నాకు ఒక ఆపర్షన్ కూడా చేయించాడు ఆయన, నా పర్మిషన్ లేకుండా. 3వ నెల వెళ్ళి 4వ నెల ఆపర్షన్ కూడా చేయించాడు. ఇప్పుడు నేను కూడా నా తల్లిదండ్రులు కాదనుకుని ఆయన నమ్ముకొని వచ్చాను. నన్ను ఇంకా ఎందుకు చేస్తున్నావు అని అడిగాను. డబ్బులు ఇస్తాయి వెళ్ళిపోయాను. 10 లక్షలు పెట్టిన ఆయన 5 లక్షలు ఇస్తాను మాట్లాడి బాండ్ పేపర్ తగ్గి. నాకేమో తెలుగు చదవడం రాదు, నాకన్నా మాట వేరు. నేను 10 లక్షలు నీకు ఇస్తాను, నా భార్యగా నేను ఒప్పుకుంటా. మా అన్న సైన్ పెడతారు రమేష్, మా డాడీ పెడతారు మొగలయ్య, నేను పెడతా. ఇంత నమ్మకం ఇస్తున్నాం, కేసు కొట్టేద్దు రాని. పోలీస్ స్టేషన్ ముందు గల్లీలో తీసుకెళ్లి ఇవన్నీ బాండ్ పేపర్ రాసి. కరీంనగర్ బొమ్మకల్లో సిద్ధార్థ స్కూల్లో పేరెంట్స్తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి కుటుంబం, భారతీయ సంస్కృతి విలువలను తెలిపేలా గ్రాండ్ పేరెంట్స్ డే పేరుతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది యాజమాన్యం. భారతీయ సంస్కృతి రోజురోజుకు విచ్ఛిన్నం అవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై చిన్నారుల్లో ఆలోచన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరుకుళ్ల స్రవంతి. అమృతం తాగే వాళ్ళు దేవతలు, అది కన్నబిడ్డలకు పంచేవాళ్ళు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం, రోజు రోజుకి నశించిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి భారతదేశాన్ని వసుదైక కుటుంబంలా మనం ఎప్పుడూ అనుకుంటాం. అలాంటి వాటి విలువలని మా సిద్ధార్థ హై స్కూల్ ఒక గ్రాండ్ పేరెంట్స్ డే అనే ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా పిల్లలతోని వివిధ రకాల నృత్యాలు, డ్రామాలు మరియు స్పీచ్ల ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం గన్ముకులలో తూర్పుకుంట నుండి తరలిస్తున్న మట్టి లారీలను అడ్డుకున్నారు మాజీ ఉప సర్పంచ్ మల్లారెడ్డి. 15 రోజులుగా అక్రమంగా మట్టిని తరలించి రోడ్డు నిర్మాణానికి వాడుకుంటున్న కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా మట్టిని తవ్వితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నగరంలోని సవరన్ స్ట్రీట్ హుదా స్కూల్లో ఎడ్యుకేషన్ వేడుకలు జరిగాయి. స్కూల్ ప్రెసిడెంట్ అహ్మద్ అబ్దుల్ అజీం ఈ వేడుకలను ప్రారంభించారు. నర్సరీ నుండి 10th విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉన్నోనే బడి మెహనత్ కే సాత్ కాన్సెప్చువల్ వర్క్ కియా హై ఔర్ ఇస్కే సాత్ సాత్
سائنس کے اندر میتھمیٹکس کے اندر کے بہت بڑے پروجیکٹس بتائے گئے ہیں ہمارے پاس. خاص طور پہ اس ایڈیفیکیشن ڈے میں ان تمام چیزوں کی اسپیشلٹی کے علاوہ یہ اسپیشلٹی ہے کہ نرسری سے لے کر ٹینتھ کلاس تک کے تمام طلبہ و طالبات نے بڑے پروجیکٹس پیش کیے ہیں. ہمارے پاس کراٹا اور دیگر کمپٹیشنز، کو کریکولر ایکٹیویٹیز، ایکسٹرا کریکولر ایکٹیویٹیز اینڈ کریکولر ایکٹیویٹیز میں بہت سارے انعامات ہمارے بچوں نے لیے ہیں، گولڈ میڈلز لیے ہیں. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. مائی نیم از محمد عمر فاروق اینڈ دس از مائی سیکنڈ کڈ اسپائک پرائم اینڈ دس از اور دا پروجیکٹ گوئنگ ٹو آر ڈسٹینٹ. سو دس از ان پٹ اسکرین واٹ وی ہیو ڈن ہیئر، دا آؤٹ پٹ ول لک ہیئر. سو دس از کالڈ ایز برین اینڈ دیس آر آر سینسرس، دیس آر موٹرس. سو دا موٹرس ول اسپن فارورڈ اینڈ بیکورڈ، دس از کالڈ ایز سینسر، فور سینسر. اف وی پش ہیئر. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.